ఈ గ్లిప్స్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన సాంగ్ తో ఇప్పుడు విరాట్ కోహ్లీకి వేరే లెవెల్ ఎలివేషన్స్ ఇస్తూ ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మరి నిన్న కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్ లో ఆడిన రేంజ్ అలాంటిది. మరోసారి పాకిస్తాన్ అంటే రెచ్చిపోయాడు. లీగ్ దశలో పాక్ మీదే విఫలమైన తర్వాత నిన్నటి మ్యాచ్లో సెంచరీ చేసి గత ఏడాది T20 వరల్డ్ కప్ వైబ్స్ తీసుకొచ్చాడు. నిన్నటి మ్యాచ్లో చేసిన సెంచరీ విరాట్కు అంతర్జాతీయంగా 77వది, వన్డేల్లో 47వది. నిన్న ఇన్నింగ్స్ మొదట్లో విరాట్ కాస్త ఆచితూచే ఆడాడు, స్ట్రైక్ రేట్ కూడా తక్కువే. కానీ అతను తన రేంజ్ ఏంటో, తన రూలింగ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేశాడు. కానీ బాగా ఎక్కువగా చెప్పుకోవాల్సిన కోహ్లీ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఖచ్చితంగా మరోసారి తన ఫిట్నెస్, వికెట్ల మధ్య పరిగెట్టే విధానమే. నిన్న సెంచరీ చేసిన మరో ఆటగాడు రాహుల్తో పోలిస్తే విరాట్ కొట్టిన బౌండరీలు తక్కువే, కానీ స్ట్రైక్ రేట్ రాహుల్ కన్నా చాలా ఎక్కువ. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో వేగంగా పరిగెడుతూ రన్ లేని చోట కూడా సింగిల్ వచ్చేలా, సింగిల్ వచ్చే చోట డబుల్ వచ్చేలా చేశాడు విరాట్ కోహ్లీ. ఈ రకమైన గేమ్ ప్లే విరాట్కు వెన్నతో పెట్టిన విద్య. ఇక కుదురుకున్నాక డెత్ ఓవర్లలో బౌండరీలు కూడా స్టార్ట్ చేసేశాడు. 122 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వన్డేల్లో 13,000 పరుగుల మైలురాయి దాటడమే కాదు, అత్యంత వేగంగా ఆ ఘనత అందుకున్న రికార్డు సృష్టించాడు. నెత్తుటికి మరిగిన హంగ్రీ చీతాల, పరుగులకు మరిగిన కింగ్ కోహ్లీ ఇవాళ శ్రీలంకతో మ్యాచ్లో ఏం చేస్తాడో ఖచ్చితంగా చూడాల్సిందే.